नारा लोकेश योग पेर तो पादयात्र 27वें तारीख मदलपेट्टिन रोजु भारी बहिरंग सभलो कूडा मात्लाडारु जन संदोहं मत आयन वेंट तरलि रागा ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. తారక రత్న విషయంలో అది పక్కన పెడితే లోకేష్ తన పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి మూడో రోజు పాదయాత్ర. యువగలంతో మొదలైన ఈ పాదయాత్ర లోకేష్ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ అధికారం తీసుకొస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా నమ్ముతున్నారు. అయితే లోకేష్ యువగలం మీద ఈ పాదయాత్ర మీద ఎంతమంది రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారన్నది, అలాగే ప్రజలు కూడా ఎలా గమనిస్తున్నారు, అధికార పార్టీ వాళ్ళు కూడా అట్లా గమనిస్తున్నారు అనేదన్నీ కూడా మనం లోకేష్ గుర్తుపెట్టుకొని దాన్ని ముందుకు సాగుతూ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు సాగితే బాగుంటుంది. ఉదాహరణకి లోకేష్ ఈ రెండు రోజుల పాదయాత్ర చూస్తే మనం ఆయన పాదయాత్రలో కూడా అంతా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం అది తప్ప లేదు. 2014 నుంచి 19లో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఎక్కడితో ఆపుతున్నారు ఆయన, మనం ఒకసారి లోతుగా విశ్లేషిస్తే లోకేష్ యోగలో ఇంకా చాలా రోజులు సాగాలి. ఆయన పాదయాత్రలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనేది నాకు ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకులు అందించిన సూచనలే మనం ఇందులో మాట్లాడబోతున్నాం. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దారి పొడుగున ఆయన నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద పూలలు చల్లటం ఇవి మానుకోవాలి. కట్అవుట్లు పెట్టడం, కట్అవుట్లకి పాలాభిషేకాలు చేయటం, సినిమా సెట్టింగ్ల టైప్లో ఎక్కడికక్కడ సెట్లు వేయటం, స్వాగత తోరణాలు అంటూ ఇలాంటివన్నీ ఏమవుతుందంటే ఈ పాదయాత్ర ఆయన ప్రజల కోసం చేస్తున్నట్టు కాకుండా అది ఒక మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అలవాటు పడిన ఆ సినిమాటిక్ స్టైల్ని ఆ ప్రచార హంగామా ఆర్భాటాల్ని తగ్గించుకోవాలి. లోకేష్ కూడా ఎక్కడికక్కడ స్థానిక సమస్యల గురించి మాట్లాడాలి. ప్రజలు తన వెనక ఎంతమంది వస్తున్నారు, పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటున్నారు ఇవన్నీ పక్కన పెట్టాలి. స్థానిక సమస్యలతో పాటు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి వాళ్ళతో కలిసిపోతూ ఉండాలి, తన నడక తను సాగిస్తూ ఉండాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈ హంగు ఆర్భాటాలకి దూరంగా ఉండాలి, సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎక్కడికక్కడ మీడియాను ఉద్దేశించి మాట్లాడడం తగ్గించుకోవాలి. లోకేష్ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులేంటి, ఎందుకు ఓడిపోయారు, ఈసారి వస్తే ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏ రంగాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమిటి వాళ్ళ మేనిఫెస్టో అనేది కూడా ఈ పాదయాత్ర ద్వారా ప్రజలకు అందించాలి. తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎట్లాగూ పార్టీకి ఓటేస్తారు. తటస్థంగా ఉన్న వైఖరి ఓటర్ని, అధికార పార్టీకి కిందటిసారి ఓటేసిన ఓటర్ని, వీళ్ళందరినీ తన వైపు తిప్పుకునేట్టుగా ప్రసంగించాలి. ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా ఆయన తన స్క్రిప్ట్లో చేర్చుకోవాలి. తన స్క్రిప్ట్లో కూడా ఎక్కడ తప్పులు దొరకకుండా, తెలుగు అక్షరాలు పొరలు పోకుండా స్క్రిప్ట్ని కరెక్ట్గా చూసుకోవాలి, చూసి చదవటం మానేయాలి. సమస్యలు ఉన్న చోట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వ్యవసాయ రంగంకి ఏం చేయబోతున్నారు అనేది మాట్లాడాలి, నిరుద్యోగ సమస్యను ఎట్లా తీరుస్తారు అనే దాని మీద దృష్టి పెట్టాలి. తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పేరు కోసం ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళని దూరం పెట్టాలి, ప్రజలతో కలిసి ముందుకు సాగాలి. ఇవన్నీ లోకేష్ పాటిస్తే యువకులం ఇన్స్పైర్ అవుతుందన్న వాళ్ళకి లోకేష్ సమాధానం చెప్పగలడు. లోకేష్ స్పీచ్లో కూడా ఎక్కడ హై పిచ్ రావాలి, విమర్శించేటప్పుడు ఎట్లా హై పిచ్లో మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఆ పిచ్ లెవెల్స్ వాల్యూమ్స్ చూసుకుంటూ ఉండాలి. లోకేష్ ప్రజలు తనపై పూర్తి నమ్మకం కలిగేట్టుగా వ్యవహరించాలి లేదా ప్రవర్తించాలి. లోకేష్ కూడా వాళ్ళతో కలిసిపోతూ ఎక్కడంటే అక్కడ కూర్చొని వాళ్ళతో కలిసి నడవటం, వాళ్ళతోనే కలిసి భోజనాలు చేయటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్న వ్యక్తిగా కదలాలే తప్ప ఏదో ఒక ప్రచారానికో లేకపోతే ఒక హంగామా కింద ఆర్భాటం కింద ముందుకు సాగకూడదు. అధికార పార్టీని విమర్శించేటప్పుడు కూడా ఏ పాయింట్ మీద విమర్శిస్తున్నారు, ఎక్కడ విమర్శిస్తున్నారు, ఆ పాయింట్కి వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటి పరిష్కారం, వీళ్ళు ఎట్లా పరిష్కారం చూపగలరు అనేది కూడా లోకేష్ సామాన్య ప్రజలకి వివరించాలి. మధ్యతరగతి ప్రజలు అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ద్వేషంతో రగిలిపోతున్నారు. వీళ్ళు కనుక వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం పరిష్కారం చూపుతారు, ఏం మార్గం చూపిస్తారు అనేది ఆలోచించాలి. ఉపాధి అవకాశాల మీద
రాయలసీమలో అటు ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో వలసలు మొదలైనవి. ఆ వలసల్ని ఎలా ఆపుతారన్న దాని మీద లోకేష్ దృష్టి పెట్టాలి. లోకేష్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నట్టుగా ఇసుక మాఫియాలనే వీటన్నిటిని ఎట్లా అడ్డుకట్టు వేస్తారనేది ప్రజలకు వివరించాలి. వ్యవసాయం కింద ఇప్పుడు రైతు బీమా ఇట్లా ఇస్తున్నట్టుగా అలా కాకుండా వీళ్ళు ఇంకేమన్నా ముందు పథకాలు తీసుకురాగలరా అనేది ముందు లోకేష్ వివరించాలి. మహిళల సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతున్నదన్న దాని మీద లోకేష్ మాట్లాడాలి. ముఖ్యంగా అసలు ఈ ప్రచారానికి అంతా కూడా లోకేష్ ఎక్కడికక్కడే ఆ స్థానిక సమస్యల గురించి వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవాలే తప్ప ఏదో సాగిపోతున్న ముందుకి ఈ పాదయాత్ర అంటే అది జనాలు నమ్మరు లోకేష్ని. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని నమ్మకం పోయిన దాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న లోకేష్ ప్రజలకి ఆ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలన్న నమ్మకాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పాదయాత్రలాగా ఇది సాగాలే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లాగా పాటలు హంగు ఆర్భాటాలు ఎక్కడికక్కడ ఆ మైక్ సెట్లు లేకపోతే నిన్న మొన్న చూసింది బాగా మేము గమనించింది ఆ కట్టౌట్లకి పాలాక్షేకాలు పోయటం చేయటము లేకపోతే నడుస్తున్నప్పుడు ముందుకు చిన్న చిన్న కట్టౌట్లు తీసుకొచ్చి పూలదండలతో ఎగరటం ఇది కాదు పాదయాత్ర అంటే. గతంలో చేసిన రాజశేఖర రెడ్డి కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రలు ఈ మూడింటితో బ్యారేజ్ వేసుకోవాలి లోకేష్. తన తప్పులు ఎక్కడ దొరుకుతున్నాయి, ఏం తప్పులు చేస్తున్నారు, ఈ పాదయాత్రలో ఎట్లా ముందుకు సాగాలి అనేది ఒక్కసారి ఆలోచించుకుని లోకేష్ ముందుకు అడుగు వేస్తే ఖచ్చితంగా ప్రజలు గతంలో పాదయాత్ర చేసిన వాళ్ళందరినీ ఎట్లా స్వాగతించారో, ఎట్లా అధికార పీఠం మీద కూర్చోబెట్టారో లోకేష్ని కూడా ఆ అధికార పీఠం వైపు నడిపించడానికి ఖచ్చితంగా ప్రజలు ముందుకు కూడా ఒక అడుగు వేస్తారు.